வரமேறி தனையா பிரபோதாக்கா பிஷப்பு காட்டூரி பிரபுதாசையா చిన్నది మందిరము
పవిత్రుడు ప్రియసుతుడు సర్వేశ్వరుడు హెరాలమైన దీవెనలిచ్చి అపద్రాక్షసములు ఇచ్చి ఆత్మీయ ఆనందమును శాశ్వత దీవెన మరి ఈ 2021వ సంవత్సరమున ఈ అక్టోబర్ నెలలో ఆఖరి ఈ యొక్క నెల ఆఖరి దినాల్లో మనం ప్రవేశిస్తూ వచ్చి ఉన్నాము. మరి ఈ సమయమున దైవ సందేశాన్ని కొద్ది నిమిషాలు దైవికంగా దేవుని సందేశాలు మనం విందాం. ఈ ప్రార్థన టీవీ ద్వారా దేవుని సందేశాలు విని ఆత్మీయ ఆనందం దైవికమైన మేలులు మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మా పరమపితయగు తండ్రి దేవా, నీవు జనులను ప్రేమించి చున్నావు. మమ్మను రక్షింపవలని నీ జనులను ఆశతో నీకు ఏకైక కుమారుని అనుగ్రహించితివి. ఆయన శిల్వ ప్రభావం వల్ల మనము పాపబంధము నుండి విముక్తులు చేసి అనుదినము మేము నీ చిత్తానుసారముగా జీవించినట్లు నీ కృపను దయచేసి ఉన్నావు. ఈ మహిమాన్వితమైన చిహ్నము ఆశీర్వదించుచు క్రీస్తు మా అందరి కొరకు మరణించి ఉత్థానమైనమని ఇది మాకు నిత్యము తెలియచేయునుగాక. అనుదినము మేము మీ శిల్వను మోసుకొని మేము ఇతరులకు తోడ్పాట్లను కృపచూపుడివి. మనాదుడు క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచు ఉన్నాను, ఆమేన్. ప్రియా దేవుని పిల్లలారా, ఈరోజు దైవికమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఈవెంట్లోనికి మనం వచ్చాం. దేవుని సన్నిధిలో మనము దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా మనము ఉన్నాం. ఆయన ఆరాధనకు పాత్రుడిగా మానవాళిని ప్రభువారు ఏర్పాటు చేశారు. భూలోకములో ఉన్న మీరు నన్ను ఆరాధించాలని ఒక ఆరాధనను ఒక వర్షిప్ సెంటర్ని మానవులకి దేవుడు ఇచ్చాడు. ఆ వర్షిప్ సెంటర్ ఎలాంటిదే అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో నీవు ఎప్పుడు కూడా దైవికంగా దేవుని నామాన్ని గణపరిచేటువంటి ఒక గొప్ప ప్రణాళికాబద్ధమైనటువంటిదిగా ఉంది. ఆయన ఆరాధించాలని ఆయన నామాన్ని గణపరచాలని దేవుడైన యెహోవా మానవులకి ఇచ్చినటువంటి ఒక గొప్ప విధానం. ఆయన యొద్ద ఆయన మహిమను ఆయన కృపను మనము ఎంతగానో గణపరచాలని దేవుడు ఆ వర్షిప్ అనేటువంటి ఆరాధనను మానవులకి ఇచ్చాడు. ఒకవేళ మానవులమైన మనము కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి దేవుణ్ణి ఆరాధించలేకపోతే, దేవుడైన యెహోవా ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానితో కూడా ఆరాధనకు యోగ్యుడిగా ఉంటాడు. సూర్య చంద్ర నక్షత్రాలు, పాలపుంతలు, మరి ముఖ్యముగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాయి. సృష్టిలో ఉన్న సమస్తము కూడా దేవుని నామాన్ని గణపరుస్తూ ఉంటాయి. కాబట్టి నీవు ఆరాధిస్తే నీ జీవితాలు ఆశీర్వాదకరముగా ఉంటాయి. నీవు కీర్తిస్తే దేవునికి మహిమ కలుగుతూ ఉంటుంది. అందుకనే దావీదు రాజు చెప్తాడు 66వ కీర్తన 4వ వచనములో, సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించి నీ నామమును బట్టి నిన్ను కీర్తించును అంటాడు. సర్వలోకము కూడా ఆయన్ని కీర్తిస్తూ ఉంటుంది, ఆయన నామాన్ని గణపరుస్తూ ఉంటుంది. ఆయనకి వర్షిప్ చేసిన వ్యక్తుల్లో కూడా మరి మనం చూసినప్పుడు యాకోబు గారు కనపడ్డాడు. ఆదికాండ 28:10-22లో మనం చూస్తే దేవునికి ఆయన వర్షిప్ చేశాడు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించినట్టు నీ నామమును బట్టి నిన్ను కీర్తించుదని దావీదు చెప్తే, యాకోబు బెర్షెబా దాటి హారాము వైపుకు వెళ్ళి బాట పట్టెను. అతడు ఒకనొక చోటికి వచ్చి ప్రొద్దుగూట చేయి అక్కడ ఆగిపోయాడు. ఆగిపోయి ఆ చోటునున్న రాతిని తలదిండుగా చేసుకుని నిద్రపోవుటకు నడుము వాల్చెను. అతనికి ఒక కళ వచ్చెను, ఆ కళలో ఒక నిచ్చెను చూచెను. ఆ నిచ్చెన మొదలు నేలను తాకుచూ ఉండెను. ఆ తాకుచున్నటువంటి ఆ దర్శనమును ఎప్పుడైతే చూశాడో ఆ దర్శనానుసారంగా ఇక్కడ వర్షిప్ చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు ఈ వ్యక్తి. ఆ ప్రదేశానికి వర్షిప్ సెంటర్గా పేరు పెడతానికి ఇష్టపడుతున్నాడు. దాని చివరలు ఆకాశమును అంటుచుండెను, దేవదూతలు నిచ్చెన మీదుగా దిగుచూ ఎక్కుచూ ఉండేరి. అప్పుడు దేవుడు నిచ్చెన ప్రక్కన నిలుచుండి, యాకోబుతో నేను సర్వేశ్వరుడును, నీ తాత తండ్రులకు అబ్రహామునకును ఇసాకునకు నేనే దేవుడను, నీవు పండుకొనిన దేశము నీకు నీ సంతతికి అప్పగింతును, నీ సంతతి వారు భూరేణువుల వలె అసంఖ్యాకముగా పెరిగి నేల 4 చరాంగులకు వ్యాపించుదరు,
నీ ద్వారాన నీ సంతతి ద్వారాన భూమి మండలాలకి సకల వంశముల వారు దీవెనలు వడుదురు. నేను నీకు చేదోడు వాదోడుగా ఉండును. నీవు ఎక్కడికి వెళ్ళినను నిన్ను నేను కాపాడుచుండును. తిరిగి నిన్ను ఏ చోటికి చేర్చుదును నేను చెప్పిన దంతయు చేయు వరకు నిన్ను వదలను అని అనెను. యాకోబు మేల్కొని ఇక్కడ దేవుడుండుట నిజం, ఇది నాకు తెలియను కదా అని అనుకునేను. అప్పుడు అతనికి భయము పుట్టెను. అతడు ఈ ప్రదేశం ఎంతో భయంకరమైనది అని అనుకుని ఆ తావు దైవ నిలయం, ఇది స్వర్గద్వారం అని అనెను. యాకోబు పెందలకడే లేచి తలదిండుగా చేసుకున్న రాతిని తీసి పవిత్ర స్తంభముగా నాటెను. దాని మీద తైలము పోసి దానిని దేవునికి అంకితము చేశాను. ఆ ప్రదేశమునకు బేతేలు అని పేరు పెట్టాను. ఇంతకుముందు ఆ నగరము పేరు లూజు. తరువాత యాకోబు, దేవుడు నా వెంట ఉంటి ఈ ప్రయాణములు నన్ను కాపాడిన ఎడల ఏ ఇబ్బంది కలగకుండా నాకు తినుటకు కట్టుకొనుటకు కూడు గుడ్డ సమకూర్చిన ఎడల నేను మా తండ్రి ఇంటికి తల పువ్వు వాడకుండా తిరిగి వెళ్ళిన ఎడల ఆ సర్వేశ్వరుని ముప్రొద్దు కొలిచెదను. నేను పవిత్ర స్తంభముగా నిలిపిన ఈ రాయి దైవ మందిరము అగునుగాక. నీవు నాకు ఇచ్చిన దానిలో పదవు వంతు తిరిగి చెల్లింతునని మొక్కుకొనేను. ఇది ప్రభువు వాక్కు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వర్షిప్పు భూప్రపంచంలో ఆయన చేసిన ఆ వర్షిప్పు, ఆ రాయిని నిలబెట్టి చేసిన ఆ వర్షిప్ ఇంతవరకు ఎప్పుడు కూడా చెదిరిపోలా. అలాంటి ఆరాధన చేసినటువంటి ఆ వ్యక్తి దైవికమైన ఆత్మీయ ఆశీర్వాదాలకు దీవెనకరముగా ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండములో అందుకే చెప్తాడు, నువ్వు ఏమాత్రమును నీ దేవుడైన యెహోవాను మర్చిపోయి ఇతరుల దేవతలను అనుసరించి పూజించి నమస్కరించి ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురు. నేడు మిమ్మల్ని గూర్చి నేను సాక్ష్యము పలికి ఉన్నాను అంటాడు. అండ్ ఇట్ షాల్ బీ ఇఫ్ యు దోస్ డూ ఎట్ ఆల్ ఫర్గెట్ ద లార్డ్ దే గాడ్ అండ్ వాల్క్ ఆఫ్టర్ అదర్ గాడ్స్ అండ్ సర్వ్ దెమ్ అండ్ వర్షిప్ దెమ్ ఐ టెస్టిఫైడ్ అగనెస్ట్ యూ దిస్ డే దట్ వీ షల్ సూర్లీ పరిష్ అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. నువ్వు చేసే ఆరాధన ఆత్మ సంబంధమైనదిగా ఆధ్యాత్మికమైనదిగా ఉండాలి. అందుకనే సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించి నీ నామమును బట్టి నిన్ను కీర్తించును అని చెప్తా ఉన్నాడు. దినమునకు ఏడు మార్లు దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి దావీదు రాజు, ఆల్ ద ఎర్త్ షల్ బి వర్షిప్ దోస్ అండ్ షల్ సింగ్ ఆన్ టు దోస్ దే ఆర్ షల్ సింగ్ ఆన్ టు ద నేమ్ ఆఫ్ షెలో అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. నువ్వు ఆరాధించే కట్టడంలో ఉండి ఆరాధిస్తున్న ఆ ప్రదేశము ఆశీర్వాదకరముగా ఉండాలి. నువ్వు ఆరాధన చేసే ఆ ప్రదేశాల్లో దైవికమైన నివృత్తి ఉండాలి. పేరుకు మాత్రమే ఆ ఆరాధన సెంటర్లుగా ఉన్నాయి, కానీ దానిలో దేవుని మహిమ లేకపోతే ఆ ఆరాధన దేవునికి అంగీకారముగా ఉండదు, ఆ ఆరాధన దేవునికి ఇష్టదాయకముగా ఉండదని బైబుల్ చెప్తా ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పూర్వీకులు వాళ్ళు ఆరాధించారు, దైవికమైనటువంటి ఆరాధనలో దేవుని మహిమను పుణికిపుచ్చుకున్నారు, ఆత్మ సంబంధమైనటువంటి దీవెనల వైపు మగ్గు చూపారు. అది దేవాలయములో ఆరాధన అయినా, అది బలిపీఠము దగ్గర ఆరాధన అయినా, అది అతి పరిశుద్ధ స్థలములలో ఆరాధన అయినా, ఆ ఆరాధన దైవికమైనటువంటి ఆత్మీయతకు ఒక మేలు ప్రదాతముగా నిలిచింది, దైవికతకు అద్దం పట్టేదిగా ఉన్నది. అందుకనే యోహాను సువార్త 4:22 చెప్పబడింది, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము, రక్షణ యూదుల నుండి కలుగుచున్నది అని చెప్తాడు. వీ వర్షిప్ వీ కెనౌ నాట్ వాట్ వీ కెనౌ వాట్ వీ వర్షిప్ ఫర్ సాల్వేషన్ ఈజ్ ద జూస్ అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. చాలామంది తెలియని దాన్ని ఆరాధిస్తారు. తెలిసి ఆరాధించి భాష లిపి దానికి కావలసినది పరిజ్ఞానం, దానికి కావలసినది ఇది కాదు. అబ్బా తండ్రి అని నువ్వు మరపెట్టుకొని నీ గదిలోకి వెళ్ళి ఏ విధమైన ఆరాధన నువ్వు చేసినా ఆరాధన దేవుడు వింటాడు. మనుషులను సంతోషపెచ్చేది కాదు ఈ ఆరాధన, ఈ వర్షిప్ నీ ఆత్మను సంతోషపరిచేది, నీ ఆత్మను పరలోకంలోనికి తీసుకెళ్లేది. పరమదేవుడైన తండ్రితో నువ్వు సాంగత్యము కలిగి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల వైపు నిన్ను నడిపించేది ఆరాధన. ఆరాధన అంటే దేవుణ్ణి మొక్కుట, మొక్కుతూ మొక్కుపళ్ళు చెల్లించేది కూడా ఆరాధనలోని ఒక భాగమే అనేది విషయాన్ని గుర్తెరగాలి. అందుకనే లూకా సువార్త 4:7 చెప్తాడు, ఇఫ్ యు దోస్ దేర్ ఫోర్ విల్ వర్షిప్ మీ ఆల్ షెల్ బీ దెన్. కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇది అంతయు నీదగునని ఆయనతో చెప్పాను. ఇదిగో అపవాది
దేవుణ్ణి కూడా చెప్తుంది, నువ్వు వచ్చి నాకు మొక్కు, నువ్వు వచ్చి నాకు వర్షిప్ చేయి, ఇదంతా నీకు ఇస్తాను అని. కానీ నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు శోధించకూడదని నీకు తెలియదా అని దేవుడైన యెహోవా, ఆరాధనకు ప్రధాన కారకుడైనటువంటి సైన్యములకు అధిపతి యెహోవా అపవాదిని గద్దించాడు. అపవాదిని ఇదిగో మరి కూకటి వేళ్లతో ప్రకిలించేశాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆరాధన ఎలాంటిది, ఈరోజు నువ్వు చేసే వర్షిప్ ఎలాంటిదో ఒకసారి మనం గణపరచాలి. ఆ స్త్రీ అడుగుతుంది ప్రభువుని, ఆరాధన గురించి అడుగుతుంది. ఆ సమరయ స్త్రీ సంభాషణ చేస్తుంది. జీసస్ సెడ్ ఆన్ టు హర్ ఉమెన్, బిలీవ్ మీ ద హార్ కమెత్ వెన్ వీ షల్ నెదర్ ఇన్ దిస్ మౌంటైన్ నోర్ వెట్ ఎట్ ద జెరూసలేం వర్షిప్ ద ఫాదర్. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములోనైనను మీరు మీ తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. నిజ దేవుణ్ణి ఆరాధించే దినాలు హృదయాల్లో నుంచి వచ్చే ఆరాధన దేవుడు వింటాడు. నువ్వు ఎక్కడున్నది, ఏ పరిసరాల్లో అయినా, పరిస్థితులు బాగా పోయినా, పరిసరాలే లేకపోయినా, ఆ యొక్క ప్రదేశమే అయినా సజీవమైన నీ హృదయముతో చేసే ఆరాధన, ఆరాధించే ఒక గడి వస్తుంది. అది మెస్సయ్యకు సంకేతమైన ఆరాధన. ఆ ఆరాధన నేను చూస్తాను, ఆ ఆరాధనలో మెస్సయ్యను మీరు కలుస్తారు అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ విధమైన ఆరాధన చేయాలనుకుంటున్నావు, ఏ విధమైన ఆరాధనకు నువ్వు కట్టుబడి ఉన్నావు? అది కేవలం ఇశ్రాయేలీయుల వారికే చెప్పాడో, సమరయకే చెప్పాడో అని నువ్వు అనుకుంటే పొరపాటే, కానీ అది సర్వ సృష్టికి దేవుడు చెప్పాడు. అందుకని అపొస్తల కార్యము 7:42 అంటాడు, అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగు రాయబడినది, ఇశ్రాయేలీయుల వారి మీద ఇలాగ చెప్పాను. ఇశ్రాయేలీయుల ఇంటి వారలారా, మీరు ఆ మాటలు వినాలి. ద గాడ్ టర్నెడ్ అన్ టు గివ్ దెమ్ అప్ టు వర్షిప్ ద హోస్ట్ ఆఫ్ హెవెన్. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తే, మీరు ఇంట్లో ఆరాధన చేసుకుంటా ఉంటే, ఆయన ఆకాశ సైన్యుడై మేఘారూరుకుడై దిగి పరలోక సైన్యము కూడా నువ్వు చేసే ఆరాధన చూడడానికి 1,40,00,000 పరలోక సైన్యము, కెరూబులు సెరూబులు 24 పెద్దలు మేఘం మీద దిగుతారు. ఆ దిగినప్పుడు ఆ వర్షిప్ ఎలాంటిదో, నేను ఒకనే ఇద్దరినే ఉండి వర్షిప్ చేస్తున్నావు, ఎక్కడ నా నామం పెట్టి ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామాన్ని గణపరుస్తారు, వాళ్ళ మధ్యలో ఉంటానని దేవుడు చెప్పాడు కదా. ఆ వర్షిప్ ఎవరు చూడలేదు, మేమిద్దరం ముగ్గురే ఉన్నామని నువ్వు అనుకుంటే, కానీ ఆ వర్షిప్ చూడడానికి 1,40,00,000 పరలోక సైన్యం మేఘం మీద తిరిగింది, 24 పెద్దలు, కోటానుకోట దేవదత్తలు, పరలోక సైన్యము, అలాగే యెహోవ భక్తులు కూడి మాట్లాడుకుంటా దేవుడు చెవి ఆలకిస్తాడు. దెర్ ఈస్ అ వండర్ఫుల్ వర్షిప్ ఇన్ దట్ క్రియేషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి అపొస్తలుల కార్యము 18:13 చెప్తా ఉన్నాడు ఈరోజు, వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధించుట జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పేది. ఆనాడు ధర్మశాస్త్ర ఉపదేశకులకును, సద్దుకాయలకును, శాస్త్రులకు, పరిసయ్యులకు తీర్పు తీర్చే గడి ఆసన్నమైందని, మెస్సయ్య అనే దేవుడే అక్కడ ఉన్నారని వారు గ్రహించలేనటువంటి తత్వము వారు అవలంబించుకున్నారు. ఆ తీర్పుకు వాళ్ళు, ఆ తీర్పు ఆయన దగ్గర నుంచి వస్తుందని, ఆ తీర్పులో ఎవరికి ఏ విధమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ కానీ, జెలిసిస్ కానీ, రికమెండేషన్లు కానీ పనిచేయవని, ఆ తీర్పు తీర్చే దేవుడు న్యాయాధిపతి అనే తండ్రి అని కానీ, మనుషుల ముఖస్థుతి కానీ, మెహర్బానీ కానీ అక్కడ పనిచేయదని గుర్తెరగటం కోసం ధర్మశాస్త్రము తీర్పులను మానవానికి అనుగించుటకై సృష్టికర్త అయిన దేవుడు న్యాయాధిపతిగా రాబోయాడు. న్యాయాధిపతిగా వచ్చి ధర్మశాస్త్రంకు వ్యతిరేకంగా దేవుని ఆరాధించు జనులను ప్రేరేపించుచున్నాడని వారు నేరం మోపాలనుకున్నప్పుడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి మెస్సయ దేవుడు ఈ లోకానికి వచ్చాడు. సేవింగ్ దిస్ ఫాలో ద ప్రెసిడెంటెడ్ మ్యాన్ టు వర్షిప్ గాడ్ కంటనరీ టు ద లా అనే విషయాన్ని ఆయన తెలియచేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఆరాధన వర్షిప్ను గురించి వింటా ఉన్నావు,
నీ ఆరాధన అది హృదయపూర్వకమైనదిగా, నీ ఆరాధన దైవికమైనదిగా ఉండాలని ప్రభువారు తెలియజేస్తా ఉన్నాడు. అందుకని ఫిలిప్పీలకు రాసిన లేఖ సువిశేషంలో చెప్పబడుతూ ఉంది, ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతిని ఆచరించుచువారము అంటాడు. శారీరకమైన సున్నతిని ఆచరించువారు ఈ లోక సంబంధమైనటువంటి ఆహార పదార్థాల నియమాలను పాటిస్తారు. ఆత్మ సంబంధమైన సున్నతిని ఆచరించువారు నీ ముందుంచినది ఏదైనను ప్రార్థన చేసుకొని కృతజ్ఞతా స్తుతులు చెల్లించి దేవునికి ఆరాధన చేసి భుజించమని చెబుతారు. నువ్వు శరీరమైన సున్నతిలో ఉన్నావా, ఆధ్యాత్మికమైన సున్నతిలో ఉన్నావో ప్రశ్నించుకోవలసిన గడియ మానవునికి ఆసన్నమైనది. వాడికి రెండు కిడ్నీలు ఫెయిల్ అవుతాయి, కానీ కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయి నిలబడడానికి కూడా వాడికి సత్వం ఉండదు. ఒక ఇద్దరు పట్టుకు రావాలి, సున్నతి పాలవుతాడు. వాడు సున్నతి పాలై శరీర సున్నతిని పాలై శరీరానుసారమైన భక్తిని చూపిస్తూ మీరు అది చేయకూడదు ఈ చేయకూడదు అని చెబుతాడు. సృష్టిలో ఉన్న ప్రతి పంచభూతాలను అనుభవించి సృష్టిలో ఉన్న ప్రతి దానిని నువ్వు కూడా తీసుకుంటూ మహిమాన్వితమైనటువంటి ఆరోగ్యముతో నీవు దేవుణ్ణి వర్షిప్ చేయాలని ఆరాధించాలని సత్యాన్ని మాత్రం బయలుపరచలేడు. ఎందుకయ్యా అంటే దేవుని యొక్క నామాన్ని నూనెతాగా తీసుకుంటున్నాడు కాబట్టి. అందుకనే పునీత అపోస్తలైన పౌలు యూదామత ప్రవీణుడు ఆరాధనకు యోగ్యుడైనటువంటి పౌలు మహాశయుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14:25 చెప్తున్నాడు, అతడిని హృదయ రహస్యములను బయలుపరచును, ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు, అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును అంటాడు. అండ్ దోస్ ఆర్ ద సెక్రటరీ హీస్ హార్ట్ మేడ్ మ్యానిఫెస్ట్ అండ్ సో ద ఫిల్లింగ్ డౌన్ ఆన్ హీస్ ఫేస్ హీ విల్ వర్షిప్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఆ శరీర కార్యాలు ఆస్వాదం చేసుకోవద్దనే విషయాన్ని మరొకసారి పౌలు వారు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఎందుకనగా శరీరం ఆస్వాదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనము సున్నతిని ఆచరించము అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శరీర సున్నతిని నువ్వు ఆచరించాలని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మీయమైనటువంటి సున్నతి ఏమిటంటే రక్షణ, మారుమనసు, బాప్తిస్మం. ఆత్మీయమైనటువంటి సున్నతిని నువ్వు కలిగి ఉన్నట్లయితే నీవు పరలోకములో ఆయన రాజ్య వారసుడిగా ఉంటావు. నువ్వు ఎక్కడ ఉండి ఆరాధన చేసినా నీ ఆరాధన వినడానికి దేవుడే పరలోకము నుండి భూలోకానికి వస్తాడు. కాబట్టి మరియు ఆయన భూలోకమును ఆది సంభూతులని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలు ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. ఈ లోకములో నువ్వు ఒకవేళ ఆరాధన చేయడం మర్చిపోయినా దేవుడు ఆయన ఈ భూలోకానికి ఆది సంభూతులుగా మరలా వచ్చేటప్పుడు దూతలు ఆయనకి నమస్కారం చేస్తాయి, దూతలు ఆయన ఆరాధిస్తాయి. అండ్ లెట్ ఆల్ ద ఏంజల్స్ ఆఫ్ గాడ్ వర్షిప్ హిమ్. వాట్ ఈస్ ద రీజన్? నువ్వు అనుకుంటావు నేను చర్చికెళ్ళి నేను తాళం తీసి నేను వర్షిప్ చేయకపోతే వీళ్ళకి ఇది లేదు, నేనే మతాధికారిని, నేనే ధర్మశాస్త్ర ఉపదేశకుణ్ణి, నేనే సంఘ పెద్దని, నేనే పోప్ని, నేనే బిషప్ని, నేనే అది అని ఒకవేళ నువ్వు అనుకుంటావు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చేసినా నువ్వు చేయకపోయినా, నువ్వు స్తుతించినా స్తుతించకపోయినా, నువ్వు వర్షిప్ చేసినా వర్షిప్ చేయకపోయినా ఒకగాని ఒక రోజున దేవదూతలు సహితం వచ్చి వర్షిప్ చేస్తాయి, దేవుణ్ణి ఆరాధిస్తాయి. ఇదిగో మరి యాకోబు చేసిన దర్శనం కూడా అదే, నిచ్చెన పైకి వెళ్తూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి దేవదూతలు, ఆరాధిస్తూ ఉన్నాయి, జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయి. చాలామంది తెలియక విశ్వాసులు కూడా ఈ ఆరాధన సెంటర్లు మూసివేయబడ్డాయి. ఈ లాక్డౌన్ టైంలో పాస్టర్లకు ఏమీ లేకుండా ఇదైపోయారు, ఆరాధనలే ఉక్కుంటుపడ్డాయి. వీళ్ళు మళ్ళా రోడ్లు అమ్మబడ్డారు, వీళ్ళకి ఖజానాకి లేదు అనేసి అపోహలు పొందుతూ మనం ఇస్తే కానీ ఆఫరింగ్తో వీళ్ళు బతుకుతారు అని మధ్యలో ఆలోచన చేసే నామకార్థపు విశ్వాసులు, నామకార్థపు క్రైస్తవులకి ఒక గొడ్డల పేటుగా దేవుడైన యావే చెప్తున్న మాటలు ఏమిటంటే, నువ్వు ఆరాధన చేసినా చేయకపోయినా దేవదూతలు ఆరాధించే కడియ రాబోతోంది. నువ్వు శరీరమైన సున్నతిని నువ్వు ఆచరించవలసిన అవసరం లేదు, ఆత్మీయమైన సున్నతిని ఆచరించాలని చెప్తున్నాడు. అందుకనే ఆ యెషయా గ్రంథంలో 66:23 వచ్చిన, ప్రతి అమావాస్య దినమున ప్రతి విశ్రాంతి దినమున నన్ను నా సన్నిధిని మ్రొక్కుటకే సమస్త శరీరంలో వచ్చేదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ పండుగలు, తద్దినాలు, అమావాస్య విధులు, తదిలు, నక్షత్రాలు చూడవలసిన అవసరం లా క్రైస్తవుడు. క్రైస్తవుడు కాటికి ఎదురు నడవాలి, క్రైస్తవుడు ఊరు రమ్మనాలి, కాడి పొమ్మనే పరిస్థితిలో బ్రతకాలి. అలా బ్రతికినప్పుడే అండ్ ఇట్ షాల్ కమ్ టు పాస్
that from one new moon to another and from one Sabbath to another shall all flesh come to worship before said the Lord ane vishayanni nu cheppagalugutav kabatti srushtikarta aina devunni ఎప్పుడు కూడా నువ్వు ఆరాధించాలి. నిగదులోకి వెళ్ళి ఆరాధించు, బాహ్యంగా ఆరాధించు. ద పబ్లిక్ అసెంబ్లీ ఆఫ్ వర్షిప్, ద చర్చ్ ఆఫ్ అసెంబ్లీ ఆఫ్ వర్షిప్, ద ఫ్యామిలీ ఆఫ్ వర్షిప్, ద పర్సనల్ ఆఫ్ వర్షిప్ అనేది చేయగలిగినప్పుడు దేవదేవుడు నిన్ను దీవిస్తాడు. పిత అయిన సర్వేశ్వరుడు దేవుడు వారు ఇట్టి వాక్య నివృత్తిలో మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు ఆరాధన వర్షిప్ అనే అంశం ద్వారా మీతో మాట్లాడడం జరిగింది. ఈ యొక్క వర్తమానాలు వినండి. మరి 2022 సంవత్సరపు క్యాలెండర్లు కూడా రెడీగా ఉన్నవి. కావలసిన వారు మన బిషప్ కార్డర్ ప్రభుదాస్ హోలీ మేరీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ క్యాలెండర్లు కూడా తీసుకునండి. ఆధ్యాత్మికంగా మేలు పొందండి. ప్రతి గృహములు తగిలించుకొని 365 రోజులు కూడా ఆ యొక్క వాక్యాలు మీరు చదువుకొని దైవికమైనటువంటి మేలు పొందండి. 365 రోజులు వాక్యాలు ఉంటాయి ఆ క్యాలెండర్లో. అవి గోల్డెన్ టెస్ట్ క్యాలెండర్లుగా కూడా మీ దగ్గరకు వస్తాయి. మీరు కొనుక్కొని కొనుకొచ్చి ప్రార్థన చేయించుకొని దాని ద్వారా మీరు మేలు పొందాలని, దేవుని యొక్క వర్షిప్లో మీరు నిరంతరము ఆశీర్వదించబడాలని పితాపుత్ర పవిత్ర నామములు తెలియచేయుచున్నాం. సర్వేశ్వరుడు దేవుని వారు మీతో ఉందురుగాక. ఆమేన్.